టాటా శక్తి కాష్ రివార్డ్స్ మొబైల్ యాప్ కు స్వాగతం. కొత్త వినియోగదారులు సెల్ఫ్ రిజిస్టర్ బటన్ ను క్లిక్ చేయండి. ఫ్యాబ్రికేటర్ల కోసం సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఫామ్ పేజ్ కి రీడైరెక్ట్ చేయబడతారు. అక్కడ మీరు మీ వివరాలను పూరించాలి. ఒక ప్రత్యేక యూజర్ నేమ్ ను ఎంచుకోండి. మీరు లాగిన్ చేసిన ప్రతిసారి దీన్ని గుర్తుంచుకోండి. మొబైల్ నంబర్ ని ఇవ్వటం మంచిది. మీకు రిఫరల్ కోడ్ ఉన్నట్లయితే ఎస్ బటన్ ను ఎంచుకోండి. దాని కింద ఒక బాక్స్ ఓపెన్ అయ్యి అందులో మీ కోడ్ ని పూరించి ముందుకి కొనసాగించండి. మీకు రిఫరల్ కోడ్ లేకుంటే నో ఆప్షన్ ని ఎంచుకుని కొనసాగించండి. ప్రోగ్రామ్ పేరు జాబితా నుండి టాటా శక్తి లేదా టాటా కాష్ లేదా రెండింటిని ఎంచుకోండి. మీ మొదటి మరియు చివరి పేరు నింపండి. భారతదేశం కోడ్ +91 ని ఎంచుకున్న తర్వాత మీ మొబైల్ నంబర్ ను పూరించండి. మీ పూర్తి చిరునామాను స్టేట్ మరియు సరైన పిన్ కోడ్ తో నింపండి. చిరునామా సేవ్ చేయబడుతుంది మరియు దానిని ఎప్పుడైనా మార్చవచ్చు. మీరు మీ కేవైసీ ధృవీకరణను పూర్తి చేయాలి. మీరు డ్రాప్ డౌన్ నుండి అప్లోడ్ చేయాలనుకుంటున్న కేవైసీ డాక్యుమెంట్ టైప్ ని ఎంచుకోవడం ద్వారా ప్రారంభించండి. తదుపరి బాక్స్ లో కేవైసీ డాక్యుమెంట్ నంబర్ ను పూరించండి. మీరు సమర్పించాలనుకుంటున్న కేవైసీ ఫైళ్లను ఎంచుకుని అప్లోడ్ బటన్ ను క్లిక్ చేయండి. డ్రాప్ డౌన్ నుండి మీకు కావలసిన భాషను ఎంచుకోండి. రాష్ట్రం మరియు పోస్టల్ కోడ్ తో మీ కార్యాలయ చిరునామా పూరించండి. తదుపరి విభాగంలో చూపిన విధంగా డ్రాప్ డౌన్ నుండి ప్రైమరీ డీలర్ ని ఎంచుకోండి. మీరు అత్యధికంగా ఎవరి దగ్గర కొనుగోలు చేస్తారో వారే మీ ప్రైమరీ డీలర్. మీ డీలర్ పేరులోని మొదటి 3 అక్షరాలను పూరించండి మరియు ముందుగా జనరేట్ చేయబడిన డీలర్ల జాబితా ప్రదర్శించబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డీలర్లను ఎంచుకోవడానికి మీకు యాక్సెస్ ఉంది. ప్రైమరీ డీలర్ మరియు సెకండరీ డీలర్ 1 ఎంపిక తప్పనిసరి. సెకండరీ డీలర్లు ప్రైమరీ డీలర్లు కాకుండా మీ డేటాబేస్ లో ఉండే ఇతర డీలర్లు. మీ ప్రాధాన్యతల ఆధారంగా మీరు అనేక సెకండరీ డీలర్లను కూడా ఎంచుకోవచ్చు. కరెస్పాండెన్స్ కోసం ఉపయోగించబడే మీ ఈమెయిల్ ఐడిని పూరించండి. తర్వాత మీరు మీ పుట్టిన తేదీ మరియు ఉద్యోగ పాత్రను ఎంచుకోవాలి. మీరు అవసరమైన అన్ని వివరాలను పూరించిన తర్వాత మీరు ఈ సమాచారాన్ని ఫ్యాబ్రికేటర్ల కోసం సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఫామ్ లో కనుగొంటారు. మీరు పూరించిన సమాచారాన్ని మార్చాలనుకుంటే పేజ్ దిగువ ఉన్న ఎడిట్ డీటెయిల్స్ బటన్ ను ఉపయోగించండి. మార్పులు లేకుంటే సబ్మిట్ బటన్ ను ఉపయోగించండి. మీ రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మీరు ఫ్యాబ్రికేటర్ల కోసం సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఫామ్ లో యూజర్ విజయవంతంగా నమోదు చేసుకున్నారు అనే సందేశాన్ని చూస్తారు. మీరిప్పటికే ఉన్న వినియోగదారు అయ్యుండి మొదటిసారి లాగిన్ అయినట్లయితే మీ నమోదు బ్యాక్ ఎండ్ లో నిర్వహించబడుతుంది. రిజిస్ట్రేషన్ సమయంలో మీరు యాక్టివేషన్ లింక్ మరియు కోడ్ పొందుతారు. యాక్టివేట్ అకౌంట్ బటన్ ని క్లిక్ చేసి కోడ్ ని పూరించడంతో మీ నమోదు విజయవంతం అవుతుంది. సైన్అప్ ప్రక్రియలో సహాయం కోసం 1800309 4130 కి కాల్ చేయండి. మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాము.